బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున పాదయాత్రను చేపడుతున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని శ్రామిక భవనంలో సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలైన సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 30 వరకు మండల వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాల్ని వ్యతిరేకిస్తూ పాదయాత్రలో చేయాలని ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు తీర్మానించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ముత్తుకూరు మండల కార్యదర్శి గడ్డ మంకయ్య, సిపిఐ సర్వేపల్లి నియోజకవర్గ కార్యదర్శి కుమారి నందయ్య, నాయకులు నక్క రాధయ్య, పట్టపు జయరామయ్య, బూదూరు కృష్ణమోహన్, సుధాకర్ రెడ్డి, నాగరాజు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈయన కంకణం కట్టుకుంటాను. ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరులు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అమ్మేదానికి సిద్ధపడతా ఉన్నాడు. అదేవిధంగా మన కేంద్రంలో ఉన్నటువంటి ఇంకా కూడా కొన్ని వనరులను కూడా వాళ్ళకి అప్పచెప్పడానికి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతూ అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ కూడా ఆయన కూడా అమ్మేదానికి ఆయన కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని కూడా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క కూలదోసేదానికి కమ్యూనిస్టు పార్టీలు కంకణం కట్టుకున్నాయి. ఈ యొక్క ప్రభుత్వాలు కూలేదా కూడా ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తాయని చెప్పి పోరాటం చేసి ఎన్ని కూడా ప్రభుత్వాన్ని కూలదోస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. కమ్యూనిస్టు పార్టీలు, సిపిఎం, సిపిఐ రెండు కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 14వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా గ్రామాల్లో సిపిఎం, సిపిఐ ముత్తుకూరు మండల కమిటీలు రెండు కూడా ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పాదయాత్రలు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ కానీ, పోస్టల్ కానీ, అదేవిధంగా రైల్వే కానీ, ఉన్నటువంటి ఎల్ఐసి, ఇంకా అనేక ఎయిర్ ఇండియా ఇలాంటి అన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి దాంతో ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఈ రాష్ట్రానికి ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా ప్రకటించలేదు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇస్తానని చెప్పాడు, కానీ పోలవరం ప్రాజెక్టుకి కూడా నిధులు ఇవ్వలేదు. అందుకని చెప్పి మొత్తం మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యవస్థను అన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నాడు, ఒక పక్క దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ముస్లింలు, క్రిస్టియన్లు అనేటువంటి పేరుతో అనేక రకాలైనటువంటి దాడులు కుసుగొలుపుతూ ఉన్నారు. అందుకని చెప్పి మొత్తం మీద ఈరోజు బీజేపీ అవలంబిస్తున్నటువంటి ఈ విధానాల అన్నిటికీ కూడా వ్యతిరేకంగా మేము ఏప్రిల్ 14వ తేదీన సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రల్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.